అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా చిరకాల మిత్రులు వైఎస్ఆర్సిపి పార్లమెంటరీ పార్టీ నాయకులు విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు జిల్లా మా జిల్లా మంత్రి గారైనటువంటి గౌరవ శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు, మా స్థానిక శాసనసభ్యులు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా శాసనసభ్యులు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకుల యొక్క సహాయ సహకారాలతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర మా మిత్రులు విజయసాయిరెడ్డి గారి సమక్షంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా గౌరవ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సమర్పించడం జరిగింది. ఈరోజు మనం చూస్తే ఈ భారతదేశంలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో అని, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, బైబిల్గా భావించి అనతి కాలంలోనే 6 నెలల కాలంలోనే 85% మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ప్రతి అక్షరాన్ని కూడా అమలు చేయడానికి ప్రయత్నించి సఫలీకృతమైనటువంటి వాస్తవాన్ని ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాల వారి కోసం, మహిళల కోసం, మైనారిటీల కోసం, ముఖ్యంగా ఎనుగుబడిన తరగతుల వారి యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈరోజు అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి ఒక గొప్ప నాయకుడు, గొప్ప మహానేత దివంగత శ్రీ రాజశేఖర రెడ్డి గారి తనయులు ఈరోజు ఆయన అధ్యక్షతన వైఎస్ఆర్సిపిలో పార్టీలో చేరడం, నేను ఒక బీసీ వర్గానికి చెందినవాడిగా ఈరోజు ఆయన చేస్తున్నటువంటి, ముఖ్యమంత్రి గారు చూపిస్తున్నటువంటి చొరవ బీసీల పట్ల కానీ, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీ పట్ల, మహిళల పట్ల నేను ఎంతో ఆకర్షితులై ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాల్లో భాగస్వామ్యం కావాలా, ఒక కార్యకర్తగా వైఎస్ఆర్సిపిలో పనిచేయాలని చెప్పి బేషరతుగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు చూస్తే విద్యా వైద్యం ఒక రెండు కళ్ళు లాంటివి. గతంలో ఎప్పుడు అంత చొరవ చూపినటువంటి ప్రభుత్వాలను చూసాం, మాటలకే పరిమితమైన ప్రభుత్వాలను చూసాం, కానీ ఈరోజు ఒక పేదవాడికి కూడా ఒక ఆంగ్ల బోధన, వాడు కూడా ధనికుడితో సమానంగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని చెప్పి ప్రవేశపెట్టినటువంటి ధైర్యశాలి దీశాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైద్యంలో ఎన్నో పెనుమార్పులు, ఈరోజు ఆరోగ్యశ్రీ అన్నిటి కూడా ఎక్స్టెండ్ చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా వైద్యం చేసుకునే దానికి పేదవాడికి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు. ప్రతి విషయంలో బీసీలకైతే ఈరోజు గతంలో ఎప్పుడు జరగనటువంటి అభివృద్ధి ఫలాలు అందించడానికి ముందుకు వచ్చి ఈరోజు జరుగుతున్న వాస్తవాన్ని వైఎస్ఆర్సిపిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిత్వంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు అటువంటి పార్టీలో నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా కూడా లాయల్గా ఉన్నాను. నేను 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీల సభ్యుడిగా, స్థానిక సంస్థల్లో మన పార్టీ పోటీ చేయమంటే స్థానిక సంస్థ జడ్పీటీసీగా పోటీ చేసి గెలిచాను, ఎమ్మెల్యేగా 3 సార్లు పోటీ చేశాను, ఎంపీగా పోటీ చేశాను. ఎప్పుడు కూడా నాయకుడు ఏది చెబితే ఒక క్రమశిక్షణ కలటువంటి కార్యకర్తగా నేను పాటించాను. కాబట్టి ఈరోజు కూడా వైఎస్ఆర్సిపిలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి యొక్క బాటలు నడుస్తూ పార్టీకి అంకితభావంతో తెలుగు అదేవిధంగా ఈరోజు పనిచేస్తాను. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, బీసీ వర్గాలకు చెందినటువంటి నాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఆ వర్గాల వారి అభివృద్ధికి కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా మా జిల్లా యొక్క నాయకులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో చేసుకుంటామని చెప్పి కూడా, నాకు ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఎవరితో కూడా నేను రాజకీయంగా నాకు వ్యతిరేకమే కానీ నాకు వ్యక్తిగత శత్రువులు ఎప్పుడూ లేరు రాజకీయాల్లో. మేము ఉన్న ఉదాహరణకి గౌరవ ఎమ్మెల్యే కావాలి ఎమ్మెల్యే ఇద్దరం కలిసి 3 సార్లు ఓరుకోరు వ్యతిరేకంగా పోటీ చేసుకున్నాం వివిధ పార్టీల్లో, కానీ ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో మేము సమానంగా నియోజకవర్గానికి
అభివృద్ధి కోసం పాటుపడ్డాం. ఈ రోజు వరకు ఒక మాట కూడా మేము అనుకుని కూడా ఎరగం. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి ఏ నాయకులు, ఇప్పుడు మన గౌరవ మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, అదేవిధంగా గౌతమ్ కుమార్ రెడ్డి గారు కానీ, పెద్దలు రాజమోహన్ రెడ్డి గారు కానీ, ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రస్తుత ఎంపీ గారు కానీ, అదేవిధంగా బల్లి దుర్గాప్రసాద్ తిరుపతి పార్లమెంటు సభ్యులు గారు కానీ, అదేవిధంగా ఎంతోమంది మా పెద్దలు ఉన్నారు. మొదటి నుంచి కూడా మాకు ఎన్నో సలహాలకి అన్నిటికీ సంప్రదించేటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, అందరు ఇక్కడ ఎమ్మెల్యేలు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకా ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా గూడూరు మన గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ గారు, సూళూరుపేట ఎమ్మెల్యే మన గౌరవ నెల్లూరు అది సర్వేపల్లి ఎమ్మెల్యే గోవర్ధన్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఈ విధంగా ప్రతి ఒక్కరితో కూడా నేను ప్రతి నాయకులతో కూడా కలిసికట్టుగా ఈరోజు వరకు నేను ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా అభివృద్ధి ఒక ఆశయంగా పనిచేసాం. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈరోజు ఇంకా మంచి పథకాలు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా నేను కూడా ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉంటే ఇంత పెద్ద ఎత్తున ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాల్ని తను పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలని నిలబెట్టుకోవడానికి మొట్టమొదటి నుంచి ప్రయత్నం చేయటం మనం ఎక్కడా చూడం. ఈ మళ్ళీ ఎలక్షన్లు వచ్చే ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు వాటి మీద దృష్టి పెడతారే కానీ మొట్టమొదటి రోజు నుంచే దృష్టి పెట్టి మాట ఇచ్చాం, మాట నిలబెట్టుకోవాలని చెప్పి తండ్రికి దగ్గ తనయుడుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఎప్పుడు ఆ రోజుల్లో ఆయన చేయలేనటువంటి అన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. కాబట్టి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మన ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా నాయకులు రాష్ట్ర నాయకుల యొక్క అండదండలతో నేను దేనికోసమైతే రాజకీయాలకు వచ్చానో పేదల యొక్క ఒక అభివృద్ధి కార్యక్రమాలలో పాల్పంచుకోవడానికి దాన్ని సాధించుకుంటానని చెప్పి నా వంతు కూడా పార్టీకి సహకారం అంది. ఎప్పుడు పార్టీకి లాయల్గా ఉంటాను. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పాను, ఖచ్చితంగా 100% వైఎస్ఆర్సీపీ గారికి సిపికి నేను లాయల్గా నమ్మకంగా ఉండి ఒక వీర సైనికుడిగా ఉంటానని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా నాయకుల యొక్క సమక్షంలో, మా మిత్రులు విజయసాయిరెడ్డి గారి యొక్క ఒక సమక్షంలో చెప్పడం కూడా జరిగింది. మాట నిలబెట్టుకుంటాను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం వైఎస్ఆర్సీపీ పార్టీలో పనిచేసేటువంటి అవకాశం, ఈ గవర్నమెంట్ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకునేటువంటి అవకాశం కలిగజేసినటువంటి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా నాయకులందరికీ కూడా మంత్రుల గారికి, అదేవిధంగా పార్లమెంటు సభ్యులకి శాసనసభ్యులకి అందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై వైఎస్ఆర్సీపీ, జై జగన్మోహన్ రెడ్డి. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.